JM TV. కార్మికులు తిరుగుబాటు అయినారు ఆనాడు రక్తపాతమైంది అప్పటికి తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు 4500 మంది రక్తపాత దర్పణమైంది చికాకోలో ఆ తడిసిన గుడ్డతోటే ఈ జెండా ఏర్పడింది అదే ఈ ఎర్ర జెండా ఆనాటి నుంచి ఈ కార్మికుల హక్కుల కోసం భూమి కోసం ముక్తి కోసం పోరాటం చేసింది సిపిఐ పార్టీ ఒకటి దాన్ని ఇప్పుడు 97వ వార్షికోత్సవం జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఇట్లా జరుపుకుంటూ మన సిపిఐ పార్టీ ముందుకు పోవాలని పార్టీ ముందు అభివృద్ధి చెందాలని మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి నేటికి 97 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాట పటిమ కలిగినటువంటి చరిత్ర కేవలం సిపిఐకి మాత్రమే ఉంది. ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం 4500 మంది రక్త తర్పణం చేసి 10 లక్షల ఎకరాల భూములను వంచినటువంటి గొప్ప చరిత్ర కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీకే ఉంది. ఆనాడు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి నిజాం రజాకారులను జమీందారులను భూస్వాములను వారి పైన వారి పెత్తందారి వ్యవస్థ పైన తిరుగుబాటు చేసి జబ్బకు తుపాకి చేతుల జెండ బట్టి నిజాం రజాకారులను తరిమి కొట్టినటువంటి ఏకైక చరిత్ర గొప్ప పార్టీ ఏదైతే ఉందండి అది కేవలం సిపిఐ మాత్రమే. ఈరోజు కేంద్రంలో బీజేపీ కావచ్చు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు కావచ్చు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు పోరాటాలు జైలు నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం జరిగింది. మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ద్వారానే నీళ్లు నిధులు నియామకాలు కావాలని దేశవ్యాప్తంగా ఒకే మాట ఒకే పాట సిపిఐ కార్యాలయాలపైన దాడులు చేసినప్పటికీ మరియు లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనేధ్యంగా పోరాటం చేసి ఈరోజు సాధించడంలో కీలక భూమిక పోషించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి అతిపెద్ద శక్తిగా రాబోయే రోజుల్లో ఎదగనున్నది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు ఈరోజు తిందామంటే తిండి లేక కడదామంటే గుడ్డ లేక ఈరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి క్రమంలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ పాలకవర్గ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం గ్రామ గ్రామాన సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు బలోపేతమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో బహుజన రాజ్యమే కమ్యూనిస్టుల రాజ్యం కమ్యూనిజం రావడమే లక్ష్యంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు ప్రజా సమస్యలపై పోరాటాలకు సన్నద్ధం కావాలనే సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు చేర్యాల మండల కేంద్రంలోని అంగర్ బజార్ వద్ద సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. హాయ్, సబ్స్క్రైబ్ టు జేఎన్టీవి తెలంగాణ, డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ టు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో హిట్ ద బెల్ ఐకాన్.